ప్రేమ కోసం చేసిన ఫోటోస్ కూడా మీతో సినిమా ఎవరైనా పర్లేదని వచ్చిన వాళ్ళే. విజయరామరావు శ్రీహరి పిలిచి ఇచ్చింది చేయాలి సినిమా మనకున్న ఫ్రెండ్షిప్ తోటి. పునీత్ రాజ్ కుమార్ మీ కన్నడ వచ్చు కాబట్టి ఇక్కడ కన్నడలో పుట్టి పెరిగారు, నాతో సినిమా చేయకపోతే ఎలాగంటే అతని తోడు చేసి. పునీత్ గారు మీ సినిమాలు చూసారండి అంతకుముందు, హలో ఐ లవ్ యూ ఇంకే అవన్నీ చూసారు? చూసాడు. నా కన్నడ వచ్చని తెలుసు, గంగా అవుతాయని తెలుసు. ఎంత కన్నడ వచ్చినా అది నచ్చకపోతే ఇవ్వరు కదండి. చూసాడు చూసాడు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది ఆయన మీద ఉంది. పైగా అంతకన్నా మించి పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తున్నాం, కన్నడ వచ్చాడు డైరెక్టర్కి, నేను అడిగితే కన్నడలో నాతో సినిమా చేస్తాడు కదా, నేను ఓన్ ఫిల్మ్ అయితే చేస్తాను ఇమ్మీడియట్గా. పునీత్ గారు మీరు ఓన్ ఫిల్మ్ చేస్తానని కానీ ఆయన ఏమన్నారండి? ఓకే అన్నారండి. సడెస్ మీకు ఇస్తాం అంత కాల్ షీట్ మీరు చేయండి అని. నా పార్ట్నర్స్ ఉన్నారు అంటే నేను ఒక్కడనే చేయలేను కదా అతనితో. వేరే వాళ్ళని కలుపుకొని మీరు చేశారు అంటే స్టార్ హీరోలు అనేటప్పుడు వాళ్ళకి ఎవరో అప్లికేషన్ బోల్డ్ ఉంటాయి కదా సార్. అశ్విన్ దత్ గారు కూడా ట్రై చేసాడు అప్పుడు కన్నడలో చేయరు, కానీ అశ్విన్ దత్ గారికి అప్పుడు కాల్ షీట్ లేవు, కానీ నేను అడగగానే ఇచ్చారు. అది చాలా ఇది. పైగా వాళ్ళకేంటి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తూ, ఓ కన్నడ సినిమా అంటే చిన్న మనకి చిన్న ఇండస్ట్రీ అని కదా, నేను అడగగానే నేను చేస్తాను అన్నాడనే ఒక గౌరవం ఉండేది నా మీద. ఇప్పుడు ఎలా ఉంటుంది నేను కన్నడ సినిమా చేయటువంటి అక్కడ చేయటువంటి అలా ఉంటారు కదా. నేను నా కన్నడ అయినా ఒకటే తెలుగు అన్న ఒకటే నాకు అది మదర్ టంగ్ లాంటిదే కదా అని నేను ఒప్పుకోగానే చాలా మురిసిపోయాడు అతను. అలాగా అసలు చాలా అసలు చాలా అనుబంధం ఉండేది. సరే ఆయన మనిషిగా చాలా ఉన్నతడంటే కదా, చనిపోయాక తెలిసింది చాలా మందికి ఇంత సర్వీస్ చేస్తున్నాడని. అది షాకింగ్ కదా. నేను ఇండస్ట్రీలో ఇద్దరు వ్యక్తులు పోయినప్పుడే నాకు కంట్రోల్ చేసుకోవాలంత ఏడుపు వచ్చింది. ఒకటి శ్రీహరి చనిపోయినప్పుడు అతనితో ఉన్న ఫ్రెండ్షిప్ అనుబంధం, నెక్స్ట్ పునీత్. చాలామంది లెజెండరీ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అంత పోయినప్పుడు కూడా అరే మంచి డైరెక్టర్ కదా మిస్ అయ్యామన్న ఫీలింగ్ తప్ప, వీళ్ళు ప్రాపర్ ఏజ్లో వెళ్ళకుండా ప్రాపర్ ఏజ్లో ఇంకా ఉండి చాలా చేయాల్సినప్పుడు వెళ్ళిపోయారన్న వచ్చిన బాధ, వాళ్ళతో నాకున్న అనుబంధం ఫ్రెండ్షిప్ ఉండటం వల్ల ఎక్కువ అన్కంట్రోలబుల్. నేను చాలా స్టబన్గా ఉంటాను కానీ ఆ ఇద్దరు విషయంలో మాత్రమే నాకు ఏడుపు ఆపుకోలేకపోయా, అంత అనుబంధం ఉండేది రాజు. తర్వాత పునీత్ గారు ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి అంటే ఏమైనా కర్ణాటక వెళ్ళినప్పుడు వెళ్ళారండి? చనిపోయిన వెంటనే వెళ్ళాను. కానీ అలాంటి వ్యక్తులు ఉండి ఉంటే ఇంకా బాగుండేది కదండి, ఎందుకంటే వాళ్ళు అంటే ఇదే కాకుండా సొసైటీకి సర్వీస్ చేసేవాళ్ళు. చాలా గొప్ప హీరోలు షాక్ అయ్యారు, చాలామంది హీరోలు ఇండియా వైడ్ ఎంత సర్వీస్ చేస్తున్నాడో ఒక అతను, ఎన్ని విలేజెస్, ఎన్ని వృద్ధాశ్రమాలు, ఎంతమంది పిల్ల 1600 మందిని పిల్లలు చదివించడం అంటే మామూలు విషయం, 1 ఇయర్ చదివించలేకపోతున్నారు చాలామంది. ఆయన వదిలేసి వెళ్ళిన బాధ్యతల్ని తను నేను 1 ఇయర్ చేయగలనని ఒక అతను ముందుకు వచ్చాడు. విషయాలు 1 ఇయర్ నేను చదివిస్తానని అంటే 1 ఇయర్కి పరిమితం అవుతున్నారు చెప్తున్నాను. అండ్ అతను రావటం చాలా గ్రేట్, కానీ అతను కంటిన్యూగా చేసే పని మనం బాధ్యత తీసుకున్నా కూడా 1 ఇయర్ కన్నా ఎక్కువ చేయలేమేమో అన్న ఇది ఉంది. కానీ అతను ఎలా చేశాడు అనేది అందరికీ ఆశ్చర్యం. మిరాకిల్ లాంటిదే అంటే ఆ కైండ్ ఆఫ్ హార్ట్నెస్, ఓపెన్నెస్. చాలా మంది ఇంట్లో మెంబర్స్కే ఇంత చేశాడని తెలియదు, ప్రచారం చేసుకోలేదు ఎక్కువ ఇప్పుడు. వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు, చాలా మంది తెలియదు. వైఫ్ అశ్విన్ గారికి తెలిసి ఉంటుంది, మిగతా వాళ్ళకి బయట ఇండస్ట్రీలో వాళ్ళకి ఈ రోజు అప్డేట్ పునీత్ రాజు ఇన్ని విలేజెస్ని దత్త తీసుకున్నాడు, ఇన్ని వృద్ధాశ్రమాలను దత్త తీసుకున్నాడు, ఇంతమంది పిల్లల్ని చదివిస్తున్నాడు, ఇన్ని గోశాలకి ఫండింగ్ ఇస్తున్నాడు అనేది ఈ నెంబరింగ్ తెలియదు చాలామంది. ఏదో చేస్తున్నాడని తప్ప, అంటే చూస్తే తర్వాత చనిపోయాక ఇండియాలో ఎవరో చేయలేనంత పని అతను చేస్తున్నాడు. నిజంగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆడియన్స్, మామూలు ఆడియన్స్, ఇప్పుడు మనకి కర్ణాటక అంటే కన్నడ రాదు అయినా కూడా మన తెలుగు ఆడియన్స్ కూడా చాలా కనెక్ట్ అయ్యారు ఆయన. అయ్యో అంత గొప్ప వ్యక్తి వెళ్ళిపోయాడా అంటే ఆయన కోసం తెలిసిన తర్వాత చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు వాళ్ళు. నేను నమ్మబాస్ జరుగుతున్న టైంలో అంతా ఎవ్రీ సండే నేను డిన్నర్కి పిలిచేవాళ్ళు, ఎవ్రీ సండే ఈవినింగ్ అక్కడ శివరాజ్ కుమార్ ఫ్యామిలీ వచ్చేది. ఆ రోజంతా ఆదివారం అక్కడ రావాలి. రాఘవేంద్ర రాజ్ కుమార్ పునీత్ ఫ్యామిలీ అక్కడే ఉండరు రాజ్ కుమార్ గారితో. ఈవినింగ్ వెళ్తే ఈవినింగ్ నాకు ఇష్టమైన పాటలు చెప్పి రాజ్ కుమార్ గారితో పాడించి ఆయనే వడ్డించి నాకు అలా చాలా మెమరబుల్ మూమెంట్. పెద్ద ఆయన ఉన్నాడు కదా అప్పుడు 2005లో. చాలా నేను ఆవిన హెడే అనే సినిమాలో సాంగ్ చాలా బాగుంటుంది ఆయన, హో వింద బరేవ కథేయ ముళ్ళింద బరేదే నాను ఆ సాంగ్ అప్పాజేదా అది ఆడి ఉంది చాలా అని. ఏ నేను ఏంటి నేను పాడను
శివు ఇలా నమ్మ గంగావతి వీరశంకర్ అవరు అనేవాడు నన్ను ఆయన నమ్మ గంగావతి వీరశంకర్ అవరు నంతర ఆడుతా ఇద్దరు నాలాగా పాడుతున్నారు చూడు అని పాడినా లేదు లేదు పాడమని అప్పని నాలా పాడుతున్నారని మా పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు అక్కడికి వచ్చినవాడు మా పాప ఎంత 5 ఇయర్స్ ఎంత ఉంటుంది మీ ఫాదరు నాకు మంచి ఫ్రెండ్ తెలుసా అని అది ఇలా చూసేది ఏంటి ఈయన పెద్ద అని కదా ఫ్రెండ్ ఏంటని అలాగా మా పిల్లడైతే 1 ఇయర్ అయింది ఆయన ఎక్కి తొక్కేసి ఆయన్ని అలా చాలా ఇది సార్ నిజంగా ఎంత గొప్ప విషయం అండి అంటే మనుషులు ఒక స్టేజ్కి వెళ్ళినా కూడా మనతో అంటే మన మన స్థాయికి వచ్చి మనతో అంత ఇదిగా మాట్లాడడం సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అప్పాజీ ఏం చేస్తున్నా నువ్వు అండి ఇంట్లో ఉన్నాను షూటింగ్ రండి అప్పాజీ అందరూ కర్ణాటక అంతా అన్నవరు అంటారు అన్న అని నేను అప్పాజీ ఏంటంటే వచ్చేసాడు షూటింగ్కి పునీత్ కంగారు అప్పుడు అయ్యో మీరు పిలిచారా ఆయన వచ్చి కూర్చునేవాడు తర్వాత చేజింగ్ జరుగుతుందా కెనాన్ బ్లాస్టింగ్ మీ టైంలో లేదు కదా చూద్దరిగా రెండు అని వచ్చేసేవాడు జనం కంట్రోల్ చేయలేం కదా అక్కడ అలాగే చాలాసార్లు నేను పిలిస్తే వచ్చేసేవారు ఆయన అంత అంత డౌన్ టు ఎర్త్ మనం కాదు సార్ అంటే అనుకుంటాం కానీ అంటే అంటే మీకు తెలుసు కాబట్టి మీరు అనుభవించారు కాబట్టి ప్రత్యక్షంగా మీకు తెలిసింది మామూలుగా లేకపోతే వాళ్ళు ఒక స్థాయిలో ఉంటారు సరిగ్గా పలకరించరేమో ఇది అదే అని ఉంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో వాళ్ళ ఇల్లు అలా ఉండేది చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా మిగతా హీరోలు కూడా మన హీరోలు అంటే మనం ఒక బౌండరీస్ లాంటివి వాళ్ళ చుట్టూ మనం మనం సృష్టించినవి నిజం చెప్పాలంటే వాళ్ళు బిహేవియర్ రియల్ బిహేవియర్ వేరేగా ఉంటుంది చాలా డౌన్ టు ఎర్త్ ఉంటుంది గారు కూడా డిన్నర్ అయ్యి ఎవరైనా పిలిచినా కూడా ఎంత హోస్ట్ అంటే అంత గొప్ప హోస్ట్ ఎవరు ఉంటారు నేను ఒక December 31st పిలిస్తే గుడుమా శంకరప్పుడు వెళ్ళాను ఈ దేశకో ఇది తిను ఈ దోశ మా ఇంట్లో ఫేమస్ బయట అంతా చిరంజీవి దోశ అని ఇది తిను చిరంజీవి దోశ అంటే ఆయన అన్నీ వడ్డించడం మనకి అసలు అంటే అంతమందిని సాటిస్ఫై చేయటం మన వల్ల కాదు అసలు ఓ పక్కన ఆ రోజుని మహేష్ బాబు ప్రభాసు రవితేజ హీరోలు అందరూ ఉన్నారు మోహన్ బాబు రాజశేఖరు ఆ రోజు నేను అప్పుడు గుడుమశంకర్ చేస్తున్నాం December 31st నైట్ మొత్తం ఇండస్ట్రీ అంతా ఉంది అక్కడ వాళ్ళందరినీ పేరు అందరితోటి పర్సనల్ ఇంటరాక్ట్ అవటం అది నేను మళ్ళీ చిరంజీవి గారు చూశాను అది అఫెక్షన్ అందరితోటి సాటిస్ఫై చేయటం రాజకుమార్ గారి ఇంట్లో చూశాను అంటే వాళ్ళ స్థాయికి ఎదగడానికి క్వాలిటీ కూడా హెల్ప్ అయ్యి ఉంటుంది కదండి అంతే కదా సార్ డెఫినెట్గా ఆయన ఏమి అసలు ఎవరు లేకుండా కష్టపడి వచ్చినప్పుడు లైఫ్ వాల్యూ ఆయన తెలుసు కాబట్టి అంతే కదా కరోనా టైంలో కూడా అందరూ సీఎంలకు ఫండ్ ఇస్తుంటే ఆయన ముందు మెంబర్స్కి సీజీసీ అని పెట్టి మరి అదంతా కూడా ఆ జీవితంలో వచ్చిన అనుభవం మన పక్కోళ్ళని చూడాలనేది